పొడుటూరులో యువగాలం యాత్రలో మన నారా లోకేష్ గారు ఈరోజు మంత్రివర్యులు పాదయాత్రకు వచ్చేటప్పుడు వారికి మనము మెమరం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ మెమరాన్ని స్వీకరించి వాళ్ళు మా మా ప్రభుత్వం వచ్చినప్పుడు 3 నెలల్లో మనము మీకు సన్న కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మాకు హామీ ఇవ్వడము, మిగతా మంగళగిరిలో అయితేనేమి, విజయవాడ సన్నకార సంఘం అయితేనేమి, మన స్టేట్ ప్రెసిడెంట్ కరి వేణుమాధవ్ గారు మాట్లాడడం అయితేనేమి, వాళ్ళ కుర్చీతో అయితేనేమి వాళ్ళు చెప్పడము, నిన్న క్యాబినెట్లో ఆమోదము సన్నకార కార్పొరేషన్ ఆమోదం తెలిపినారు, దానికి కునక్త బాధకంగా మనము ఈరోజు ఈ సంబరాలు అన్ని ఊళ్ళలో సంబరాలు జరుపుకుంటున్నాము. నారా లోకేష్ గారు మన పొడుటూరుకు వచ్చినప్పుడు యువగాలం పేరుతో వచ్చినప్పుడు మన మా నాయకుడు ముఖ్యారన్న గారు పిలిపించి మీ లెటర్ ప్యాడ్ మీద యువగాలం పేరుతో మీ అసోసియేషన్ మీదనే వస్తున్నారు వాళ్ళు, మీరు ఒక పేపర్ ఇవ్వండి, అర్జీ ఇవ్వండి, మీరు లెటర్ ప్యాడ్లో రాసియండి అని చెప్పడము, అందుకు మనం అందరము అప్పుడు ఇదే సైజ్ ఇక్కడే వాళ్ళు రావడము మనం అర్జీ ఇవ్వడము జరిగింది. అప్పుడు అతను పర్మిషన్ ముఖ్యారన్న ఇప్పియడము, ఈ పాయింట్లో ఒక పాయింట్లో మనము నేను పూలార్ భాష రమణాచారి గారు ఇవ్వడము, మళ్ళీ ఆ తర్వాత 2 పాయింట్లో కళామందిర్ దగ్గర దౌలా గారు అయితేనేమి, నూర్ అయితేనేమి, పర్వేసు, ఇంకా మన వాళ్ళు ఇవ్వడము, ఖలీలు వీళ్ళు ఇవ్వడం జరిగింది. మిగతా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, దీనికి కారణం ముఖ్య కారణం మన సన్నకారులకు ఏదైనా బాధ ఏదైనా మన వాళ్ళు పోయి అడిగేటప్పుడు ముఖ్యారన్న గారు అప్పుడు మండలి చైర్మన్గా ఉన్నప్పుడు షరీఫ్ గారు ఇంటికి వచ్చినప్పుడు మన సన్నకారులకు పిలిపించి ఈ సన్నకారుల బాధలు ఏమనేది అప్పుడు షరీఫ్ గారితో ఉన్న మండలి చైర్మన్ అప్పుడు మండలి చైర్మన్గా ఉన్నారు షరీఫ్ గారు అప్పుడుతో అతనితో చర్చించడము, మనం నారా హమారా అన్నటప్పుడు మన సన్నకారులు పోయి అన్న దగ్గరికి బస్సుల అరేంజ్మెంట్లు తక్కువ ఉన్నాయి మనం పోవడానికి ఎట్లాంటి అప్పుడు కూడా అతను మనకు సహాయ సహకారాలు అందించడము 11 బస్సులు అందించడం జరిగింది. ఈ అందరూ దానికి ఉన్నత భాగంగా నేను ముందు పొద్దుటూరు మైనార్టీ నాయకుడు ముఖ్యారన్న గారికి మనము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సన్నకారులకు ఏ చిన్న విషయం వచ్చినా కానీ ఈ రోజైనా కానీ నిన్న అయినా కానీ ప్రతిపక్షంలో ఉండే కానీ అప్పుడు మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు, అందరు పోతున్నాము, ఇప్పుడు కూడా వాళ్లకు సహాయ సహకారాలకు అందిస్తాము. ఇప్పుడు కార్పొరేషన్ వచ్చింది ఇలానే ఏదో సంబరాలు చేసుకునేమో వదిలేనేది లేదు. పొద్దుటూరుకు కూడా ఒక సముచితమైన స్థానము వచ్చే వరకు పోరాడతాము, ఈ నాయకుల దగ్గరికి పోయి మనం మాట్లాడతాము. మన వరదరాజిరెడ్డి ఎమ్మెల్యే పొద్దుటూరు ఎమ్మెల్యే గారి నాయకత్వంతో, మన ముఖ్యారన్న గారి ఆశీస్సులతో, సురేష్ నాయుడు గారి పలుకుబడితో మనము ఈరోజు వాళ్ళ దగ్గరికి పోయి పొద్దుటూరు సన్నకార సంఘానికి ఒక ఏ ఒక్క హోదా అయినా కానీ మా కడప జిల్లాకు తీసుకొని వస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అయితే ఇక్కడికి వచ్చినందుకు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.